తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించగా ప్రతివాదుల వాదనలు వినాల్సి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తుతున్న వేళ హైకోర్టు నిర్ణయం కీలకంగా మారనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్పై సోమవారం మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను పరిష్కరించాలని అసెంబ్లీ స్పీకర్కు న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి సభాపతి పరిశీలనలో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించాలంటూ హైకోర్టు నిర్దేశింపజాలదని న్యాయస్థానానికి తెలిపారు. అలా ఆదేశిస్తే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం విశేష అధికారాలు ఉన్న స్పీకర్ అధికార పరిధిలో జోక్యం చేసుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. స్పీకర్కు అనర్హత పిటిషన్లు ఇచ్చి 10 రోజులు కాకముందే హైకోర్టును ఆశ్రయించారని కోర్టుకు వెల్లడించారు. అయితే అడ్వకేట్ జనరల్ సుదీర్ఘంగా వాదనలు కొనసాగించడంపై బీఆర్ఎస్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారే వరకు ఏజీ వాదనలు కొనసాగిస్తూనే ఉంటారని ఛలోక్తులు విసిరారు. త్వరగా వాదనలు పూర్తి చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని సహా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హతపై జోక్యం చేసుకోలేమని హైకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా సభాపతిని ఆదేశించలేమని స్పష్టం చేస్తూ స్పీకర్ నిర్ణయానికే వదిలేసింది న్యాయస్థానం. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.